సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బాలయ్య డైరెక్టర్తో రవితేజ, మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. మలినీ గోపిచంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల వైజాగ్లో ఓ భారీ షెడ్యూల్ జరిగింది. ఈ చిత్రాన్ని మే 28 రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత రవితేజతో సినిమా చేసేందుకు కొంతమంది దర్శకులు రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నరసింహం బాలకృష్ణతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజా వార్త ఏంటంటే రవితేజతో బోయపాటి సినిమా చేస్తున్నాడని, ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గా బోయపాటి మెగా హీరో సాయి తేజ్ తో సినిమా చేయనున్నారని ఓ వార్త వచ్చింది. దీంతో బోయపాటి తదుపరి చిత్రం మెగా హీరో సాయి తేజ్ తోనా లేక రవితేజతోనా అనేది ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.